नमस्कार सिटी न्यूज़ की स्वागत उपाध्याय प्रत्येक ड्राइव पेटी वैक्सीनेशन प्रक्रिया चपटन जरिगिंदनि एमईओ मेकल लक्ष्मीनारायण तेलिपारु। स्थानिक तालूका जूनियर कलाशाला उपाध्याय जरूरत वैक्सीनेशन कार्यक्रम एमईओ परिशीलिंचारु। सोमवार उपाध्याय वैक्सीनेशन सर्टिफिकेट उंटेने पाठशालालकु अनुमतिस्तामनि एमईओ लक्ष्मीनारायण तेलिपारु। प्रति ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వాక్సినేషన్ వేయించుకోవాలని అందుకోసమే ప్రత్యేకంగా తాలూకా కళాశాలలో వాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారని ఎంఈఓ తెలిపారు। ఉపాధ్యాయులకు స్పెషల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది। मरी దీనిలో పాఠశాలలు కూడా ఆగస్ట్ 16 తారీఖు నుంచి ప్రారంభించబడ్డాయి కాబట్టి ఇంకా ఒక ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ఆ టీచర్స్ మొత్తాన్ని కూడా మరి ఈ రోజు యాక్సిన్ వేయించుకునేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది। రేపు మండే నుంచి మాత్రం ప్రతి టీచర్ కూడా యాక్సిన్ వేయించుకునేటువంటి సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేయాలి। ఆ విధంగా ప్రొడ్యూస్ చేస్తేనే స్కూల్లోకి అలవ చేస్తారు కాబట్టి ప్రైవేట్ యాజమాన్యంలో పని చేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు మొత్తం కూడా మీ టీచర్స్ ని ఈ రోజు యాక్సిన్ సెంటర్కి పంపించవలసిన కోరుచున్నాం। మండే నుంచి మాత్రం యాక్సిన్ లేకుండా ఎవరు కూడా పాఠశాల చేర్చడానికి వీల్లేదు కాబట్టి దీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం। మరి పాఠశాలల్లో మరి యదావిధిగా జరుగుతనే కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। మరి ప్రతి పాఠశాలల్లో కూడా కోవిడ్ 19 సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటిస్తున్నారు కాబట్టి ఎక్కడో కూడా ఇబ్బంది పడకుండా మీ పిల్లల్ని పంపించవలసిందిగా కోరుచున్నాము। విద్యలో వినూత్న మార్పులు తీసుకురావడానికి నూతన పాఠ్యపుస్తకాలను ప్రతిష్టాత్మకంగా రూపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఎన్సీఆర్ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయిని సుధారాణి పేర్కొన్నారు। ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నూతన టెక్స్ట్ బుక్స్ పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేలా వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్థానిక మార్స్పేట ఎన్సీఆర్ స్కూల్లో శనివారం నిర్వహించారు। కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో 50% ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ రోజు మరియు 28వ తేదీ నిర్వహించడం జరుగుతుందన్నారు। ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండి న్యూ తెలుగు స్కూల్ కాంప్లెక్స్ వాళ్ళు 1 టు 5th టీచర్స్ కి ఈ రోజు వన్ డే ఓరియంటేషన్ టెక్స్ట్ బుక్స్ మీద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది। మరి ఇది 9:30 నుంచి 5 వరకు మరి ఉపాధ్యాయులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ వన్ డే ఓరియంటేషన్ కార్యక్రమం అనేది స్కూల్ కాంప్లెక్స్ లో ఉపాధ్యాయులందరూ ఇక్కడ చేరి వాళ్ళ యొక్క వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలానే అండర్స్టాండింగ్ న్యూ టెక్స్ట్ బుక్స్ మీద అవగాహన అనేది చేసుకోవడం ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ టీచింగ్ స్టెప్స్ మీద అట్లానే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ మీద మరి డిస్కస్ చేయడం జరుగుతుంది। कार्यक्रम में रीसोर्स पर्सन्स ए विजय कुमार श्रीनिवासराव वेंकटेश्वर्लु मल्लिका श्रीदेवी तदितरुलु पाल्गोन्नारु। अमरावती प्लाट्स लोनी श्री गोदा पद्मावती समेत वेंकटेश्वर स्वामी देवस्थान में श्रवण नक्षत्र संदर्भंगा विशेष अभिषेकालु निर्वहिंचारु। वेंकटेश्वर स्वामी देवस्थान में श्रावण मासं संदर्भंगा विशेष पूजलु निर्वहिस्तुन्नारु। शनिवारं श्रवण नक्षत्र संदर्भंगा उदयं स्वामीवारिकि अभिषेकं निर्वहिंचारु। सायंत्रं 6 गंटलकु अत्यंत वैभवंगा कल्याण महोत्सव निर्वहिस्तुन्नामनि भक्तुलु विशेषंगा पाल्गोनि स्वामीवारि कृपकु पात्रलु कावालनि आलय कमिटी सभ्युलु तेलियजेशारु। भक्तजनुलारा श्रावण मास संदर्भंगा मन చిత్తపేటలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక కుంకుమ పూజలు వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నవి। వాటి సందర్భంగా ఈ రోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేక మహోత్సవం జరుగుతున్నది। ఇప్పుడు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది కావున భక్తజనులందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నా। జై శ్రీమన్నారాయణ। శ్రవణ నక్షత్రం సందర్భంగా దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది। సాయంత్రం 6:30 కి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది। భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు। ఈ కార్యక్రమంలో తుమ్మల సత్యనారాయణ దేవభక్తుని ఉమామేశ్వరరావు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి జి పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు।
తెనాలి మున్సిపాలిటీ వార్డు సచివాలయ ఉద్యోగులకు సెకండ్ బ్యాచ్ సిబిఏఎస్ ట్రైనింగ్ నిర్వహించారు. మార్స్పేటలోని ఎన్సీఆర్ఎన్ఎంహెచ్ స్కూల్, కొత్తపేటలోని బాయ్స్ హై స్కూల్, చెంచిపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్స్ లో సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రతి పేదవానికి అందేలా చేయడం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రజలకు మరింత చేరువ చేసేలా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ చావ ఆనందరావు తెలియజేశారు. ఎన్సీఆర్ఎన్ఎం స్కూల్లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాబట్టి ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాల వల్ల మరి నూతనంగా ఏర్పడినటువంటి వ్యవస్థ బలోపేతం అవడానికి మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వాటన్నింటిని కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజలకు చేరువగా మరింత అన్ని ప్రభుత్వ పథకాలు పొందేలాగా మరి అన్ని వర్గాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేదరికమే బేస్గా చేసుకొని వాటిని అమలు చేసేటటువంటి దిశలో ఒక నూతన వ్యవస్థని మరి ప్రవేశపెట్టారు. ఈ సచివాలయ వ్యవస్థ మరింత బలపడటం కోసం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ యొక్క హెచ్ఆర్డిఐ బాపట్ల వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి అందరు కార్యదర్శులు కూడా పాల్గొంటూ ఉన్నాము. ఉదయం 9 గంటల నుంచి 1:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంది. 15 రోజుల పాటు 4వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఒకవైపు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటూ మరొకవైపు మా యొక్క దైనందిన ఈ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నాము. తెనాలి 3 టౌన్ సీఐగా యు శ్రీనివాసులు పదవి బాధ్యతలు స్వీకరించారు. తెనాలి రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు బదిలీలో భాగంగా తెనాలి 3 టౌన్ సీఐ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐలు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణకు తమ సిబ్బందితో కలిసి పనిచేస్తారని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం తెనాలి రూరల్ నుంచి ఈరోజు తెనాలి 3 టౌన్కి రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇదివరకు ముందు ఇక్కడ ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఏ విధంగా డ్యూటీ చేశారు ఆ విధంగానే ఇక్కడి నుంచి మేము కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం కానీ మన గుట్కాల్ కానీ ఎటువంటి ఏమి లేకుండా నా వంతు నేను 100% ప్రయత్నం చేస్తాను. మెయిన్ ఏంటంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకున్న ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ మన ఏర్పాటు సంబంధించినటువంటి ఏం జరగకుండా కూడా నా వంతు నేను ట్రై చేసి మా ఎస్ఐలు అందరితో కలుపుకొని స్టాఫ్ అందరితో సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తానని నాకైతే నమ్మకం ఉంది. మా ఆదేశాలు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో వైసీపీ దళిత ఓట్లతో గద్దెనెక్కి ఆ దళితులపై దాడులు జరుగుతుంటే వైసీపీలోని దళిత నాయకులు ఏమీ పట్టనట్లు ఉండటమే కాకుండా టీడీపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని టీడీపీ దళిత నాయకులు ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎస్సీలపై కక్ష సాధింపు చర్యలు జగన్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు వైసీపీ నేతలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. బీటెక్ విద్యార్థిని రమ్య విషయంలో మొదట కవ్వింపులకు పాల్పడింది వైసీపీ నేతలేనని ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని వినియోగించి వైసీపీ నాయకులు బూతుల పురాణం ఎత్తుకున్నారని దీనిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. 85% ఓట్లేస్తే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఎస్సీ సప్లా నిధులను ఈ రోజు వరకు రూపాయి ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ని 3 భాగాలు చేశావు. వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో వాళ్ళకి తెలియదు. ఆ కార్పొరేషన్లో 1 రూపాయి లోన్ ఇచ్చేది లేదు. ఇవన్నీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు దళితులకి. అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు జరపడం నీకు ఇష్టం లేదు, దళితుల ఓట్లు మాత్రం నీకు ఎక్కువ కావాలి. ఈ ప్రశ్న కానీ ఏ పార్టీలో వాళ్ళు మాట్లాడినా నీ పార్టీలో ఉన్న దళితులందరికీ బూతులు నేర్పుతున్నావు. నువ్వు ఒక బూతులు తిట్టడానికి ట్రైనింగ్ పెట్టినట్టుగా ఉంది కానీ నీ పార్టీలో ప్రజలకు సేవ చేద్దామని కానీ సమాజంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకొద్దామని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు జరపడానికి కానీ నువ్వు ప్రయత్నం చేయట్లేదనేది జగమెరిగిన సత్యం. ఎప్పుడైతే నారా లోకేష్ గారిని
व्यक्तिगत दूषించారు ఆయన్ని టార్గెట్ చేశారు ఆయన నాలుక చీరుస్తామన్నారు జరిగిన సంఘటన మీద దృష్టి పెట్టకుండా సంఘటన జరిగినటువంటి విధానాన్ని మీద దృష్టి పెట్టకుండా ఒక దళిత నేతపై స్వయాన ఎస్పీనే చేయి చేసుకున్న విషయాన్ని ఖండించకుండా ఇంతవరకు దళిత సోదరులు ఆ విషయంపై మాట్లాడిన మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ ఎంఎస్ రాజు గారిని గౌరవనీయులైన శ్రీ పిల్లి మాణిక్యరావు గారిని టార్గెట్ చేసుకొని బూతులు మాట్లాడటం అనేది ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన సమావేశంలో కంచర్ల ఏడుకొండలు జాలాది రవి కోపల్లె శ్రీను మల్లవరపు విజయ్ కుమార్ పే రవీంద్ర కే వెంకటేశ్వర్లు డిసిఎం గాజులవతి సురేష్ నలుకుర్తి రమేష్ యనమద్రి శివ ఏ చంద్రకాంత్ సుద్దపల్లి కిరణ్ ఎలీషా రాజేష్ బోరిగడ్డ అనిల్ సిహెచ్ శంకర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.